వెయిట్ చేయకపోటం దొరికాక ఆ విషయాన్ని చెప్పకపోటం నేను మొదటిది సరిగానే చేశాను రెండోది కూడా చేయాలనుకుంటున్నాను అది కాదే నేనే నిన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు ఎందుకంటే ప్రేమని ఫీల్ అవ్వాలి తప్ప చెప్తే అర్థం కాదు బట్ ఐ కెన్ సే వన్ థింగ్ కృష్ణమూర్తి గారు నన్ను ప్రేమిస్తున్నారు తన కోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తాను రాజు నాకు జరిగినంతా చెప్పాడు వింటుంటే నాకే బాధగా అనిపించింది ఆ మీరిద్దరు కలవడానికి ఒక ఐడియా చెప్తాను మన జెమిని టీవీలో ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కలుసుకోవాలనే ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది విడిపోయిన ప్రేమికులు స్నేహితులు మళ్ళీ కలుసుకున్నారు ఆ ప్రోగ్రామ్ ని మనం ఎందుకు యూస్ చేసుకోకూడదు సూపర్ ఐడియా బాస్ ఆ ప్రోగ్రామ్ లో నువ్వు పార్టిసిపేట్ చేసి నీ స్టోరీ చెప్పావనుకో శైలజకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది అది కరెక్టే కానీ నా ప్రేమ కోసం అమ్మాయిని టీవీలకి ఎక్కిస్తాం బాగోదేమో మనం ఏవి ఆ అమ్మాయి ఫోటో చూపించి అలరిపాలు చేయట్లేదే మీరు తన కోసం వెతుకుతున్నారని తనికి మాత్రమే తెలుసేలా ప్రోగ్రామ్ ని డిజైన్ చేద్దాం యాంకరింగ్ కూడా నేనే చేస్తానండి ఒప్పుకోండి ప్లీజ్ హే ఒప్పేసుకో బాసు సరే ఏమిటా ఇది కుచించిత తాళ్ళైన సీత రామ్మ పోస్ట్ పెడతా అన్ని సీరియల్స్ కి రేటింగ్స్ పడిపోయినాయి ఇలా అయితే ఎవడి స్టార్ ఎవరికి యాడ్స్ అంటే అది లాస్ట్ మంత్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది కదండి ఇదిగో చూడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చిరంజీవి సినిమా రిలీజ్ కృష్ణా పుష్కరాలు అని బడి పిల్లల సమాధానం చెప్పొద్దు ఏమిటా ఏమిటి టైటిల్స్ అసలు నువ్వు ఎప్పుడైనా ఏ సీరియల్ అయినా మొత్తం చూసావా చెప్పు సార్ బేసిక్ గా నాకంత టైం నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వారం రోజుల్లో మంచి ఐడియా దొరక 100-200 ఎపిసోడ్స్ ఉన్న బబుల్ గమ సీరియల్స్ కాదు తక్కువ ఎపిసోడ్స్ ఉండాలి అర్థమైందా అలాగే గంగిరెద్దులా తలవపడం కాదు ఏ మాత్రం తేడా వచ్చా నీ పోస్ట్ లో వేరే వాడు జాయిన్ అవుతాడు వెళ్ళు వారం రోజుల్లో తయారు చేయాలంట ఆ మాత్రం తెలివితేటలు లేకుంటే వెళ్ళే టీవీలో ఎందుకు పనిచేసేవాడి సినిమాల్లోనే ట్రై చేసుకునేవాడి అన్నా నమస్తే నువ్వు నమస్తే ఏమయ్య మధ్య కనబడలేదు నువ్వు నాదికి ఎరికే కదరా మన సీరియల్ అత్త లేని కోడలు కోడలు లేని అత్త దునియా బొమ్మ నడుస్తుందన్నా గది చూసిన ఆడోళ్ళు ఒక్కటే ఏడుపు ముక్కంత సీదుడే సీదుడు అందుకని ఆ సీరియల్ ని 50 ఎపిసోడ్లు ఎంచుకుని గుంజుకుని పోతున్నా ఏంటి 50 ఎపిసోడ్లు గుంజుకుని గుంజుకుని పోతున్నావా అవునా ఇక నుంచి అది 5 ఎపిసోడ్స్ లో అయిపోవాలి లేకపోతే నీ డిప్ప డింగడా డింగడా అయిపోద్ది ఓ నో ఎపిసోడ్ కి 3000 ఇస్తావని చెప్పి నేను కారుకి అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా కదనే ఏంటి కారుకి అడ్వాన్స్ ఇచ్చావు కదా 50 ఎపిసోడ్లు అవుతావా ఎల్లెల్లా అన్నవరం దగ్గర నుంచి నీలో ఏదో మార్పు కనపడుతోంది ఏంటి ఏమైందిరా అదే ఏలేదు తిని రాజు నాకంతా చెప్పాళ్లే ఒరే ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతులు ఎవరో తెలుసా ప్రేమికులరా ప్రేమికులు ఎప్పుడు దిగులు పడకూడదు శైలజ తప్పకుండా నిన్ను కలుస్తుంది ఆ సత్యనారాయణ స్వామి మీ ఇద్దరిని కలుపుతాడు నాకు ఇది కావాలి అని నా లైఫ్ లో ఎప్పుడూ నేను ఏది అడగలేదు ఒకే ఒకసారి అడుగుతున్నాను శైలజను చూపించవా ప్లీజ్ కలుసుకోవాలని ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన ప్రోగ్రాం లో కృష్ణమూర్తి గారు తన స్నేహితురాలతో గడిపిన మధుర క్షణాలు అందమైన అనుభూతుల్ని మనతో పాటు పంచుకోబోతున్నారు కృష్ణమూర్తి గారు చెప్పండి నాకు జాబ్ వచ్చిన తర్వాత మా పిన్ని గారి కోరిక ప్రకారం మొక్కు తీర్చుకోవడానికి అనవరం బయలుదేరాను రైల్లో నాకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు భార్య భర్తలుగా నటిస్తూ ఒకే కాటేజ్ లో ఉండాల్సి వచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ అలా మిస్ అయిన శైలజ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు పాపం శైలజ తన అడ్రస్ నా దగ్గర ఉందని నేను తనకి ఎప్పటికైనా ఫోన్ చేస్తాను ఎదురు చూస్తూ ఉండుంటుంది కానీ నేను ఆ అడ్రస్ మిస్ అయ్యాను మా ఇద్దరిని ఆ భగవంతుడి తప్పకుండా కలుపుతాడని ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు మీ ఫ్రెండ్స్ అండి బాసు మేము చెప్తున్నాం మీరు తప్పకుండా కలుస్తారు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు ఈ శనివారం సార్ నేను చెప్పే వరకు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయొద్దు ఆపేయండి అదిగా సార్ షట్ అప్ నో మోర్ ఆర్గ్యుమెంట్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటేనే నా దగ్గర రమ్మని చెప్పానా బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్
మామూలు కాన్సెప్ట్ కాదండి మనం నిన్న తిట్టారు కదా దానికి నేను బాధపడలేదండి కసి కసి పెంచుకున్నాను సార్ ఏంటి నా మీద కాదు సార్ నా ప్రతిభ మీద ఇక్కడ ఉంటదా రాత్రంతా ఆలోచించి ఆలోచించి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను సార్ ఏమిటో ఆ బ్రహ్మాండమైన కథ అది నాంపల్లి రైల్వే స్టేషన్ సమయం సరిగ్గా 4:30 గంటలైంది గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అందులో ఒక అందమైన కుర్రాడు బ్యూటిఫుల్ యంగ్ చాప్ ఆరేసులో అలా కూర్చుని చూస్తూ అతనికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి వండర్ఫుల్ ఫెంటాస్టిక్ తొందరపడి నేను తిట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ సార్ పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు పడేది అయినా మీరు నన్ను తిట్టారు కాబట్టి నాలో కసి పెరిగి ఇంత అద్భుతమైన కథ ఆలోచించగలిగాను అది సరే ఈ సీరియల్కి డైరెక్టర్ని ఎవరు పెట్టాలనుకుంటున్నావు ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని ఎవరు డైరెక్ట్ చేసినా ఆ ఫీల్ రాదు సార్ అందుకే కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం అన్ని నేనే చేసేద్దాం అనుకుంటున్నాను సార్ నీ ఇష్టమయ్యా బట్ సీరియల్ మాత్రం అద్భుతంగా రావాలి సార్ సార్ ఇది చాలా అన్యాయం సార్ తప్పు సార్ ఏంట్రా ఏంటి నోరు పెగులుతుంది అది కాదు సార్ ఇన్నాళ్ళు నా ఐడియాలన్నీ మీ ఐడియాలుగా ఎండి గారికి చెప్పుకున్నా నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు కానీ ఈ రోజు కృష్ణమూర్తి బాధని మనం కథలా చేసుకోవడం తప్పు సార్ వద్దు సార్ నోర్మోయ్ ఇలా అయితే ఏం బాగుపడతారు నువ్వు లైఫ్ లో ఏం పైకి వస్తావు చెప్పినట్టు చేయి నువ్వు పురుగులు పడిపోతావరా ఆరెప్పుడు అవుతుందో సరిగ్గా 6 గంటలకు అవుతుంది మేము 7 గంటలకు అవుతుంది అనుకున్నాలే లేదు అప్పుడు 7 అవుతుంది నిన్న కూడా అలాగే జరిగింది అబ్బో నీకు చాలా విషయాలు తెలిసే నువ్వు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్ కి ప్రధానమంత్రి అయిపోతావు కలుసుకోవాలని ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ప్రోగ్రామ్ ద్వారా విడిపోయిన స్నేహితులు ప్రేమికులు ఎంతో మంది మళ్ళీ కలుసుకుంటున్నారు ఈ వారం మన ముందు వైజాగ్ నుండి వచ్చిన రామారావు గారు అదేంటి ఈ రోజు కృష్ణమూర్తి ప్రోగ్రామ్ రావాలి కదా అది నాకు అర్థం కావట్లేదు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఫోన్ చేసి చూస్తాను ఉండండి హలో ఎవరు నేను యామిని మాట్లాడుతున్నాను చెప్పమ్మా మనం కలుసుకోవాలని ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎపిసోడ్ కృష్ణమూర్తి గారిది కదా అది ఇప్పుడప్పుడే టెలికాస్ట్ చేస్తున్నారండి ఎవరు ఇంకెవడు మా మరత పేజీ గాడు మా అఖండేయులు ఎందుకని కృష్ణమూర్తి గారి కథని డైలీ సీరియల్ గా బ్యాన్ చేశారు ఈ రోజు సాయంత్రం నుంచి టెలికాస్టింగ్ మొదలు ఏంటి ఇలా వచ్చారు అది శైలజ కృష్ణమూర్తి సీరియల్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్ ఆ స్టోరీ గురించి మీకు కూడా తెలిసిపోయిందా మార్కండేయులు చెప్తుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అయినాయా ఆ కథ మార్కండేయులు గారిది కాదు సార్ కాదా మరెవరిది ఆ కథ నాదే సార్ నువ్వు కథలు కూడా రాస్తావా అది కథ కాదు సార్ నిజంగా జరిగింది ఆ సీరియల్ లో ఉన్న కృష్ణమూర్తి ఈయనే సార్ ఏమిటి నువ్వు మాట్లాడేది అవును సార్ మీరు చేస్తున్న సీరియల్ కథ కాదు నిజంగా జరిగింది ఆ శైలజ ఎవరో కాదండి నేను ప్రేమించిన అమ్మాయి నిజమా అవును సార్ హలో ఏమయ్యా మార్కండేయులు ఓసారి నా చాంబర్ రా వచ్చేప్పుడు ఆ రఘురాములు కూడా తీసుకురా మీరు కాసేపు అలా కూర్చోండి చెప్తాను నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ రావయ్య మార్కండేయులు ఎలా వస్తుంది నీ సీరియల్ ఎలా ఉంటామండి సార్ సెట్ లో అందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతున్నారు ఎంతైనా కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం అన్ని నీవే కదా కాపీరైట్ యాక్ట్ కూడా అయిందే సార్ మరి ఈయనేంటి ఈ కథ నాది ఈయన కొట్టేశాడు అంటున్నాడు ఏంటయ్యా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నిన్న కాక మొన్న వచ్చావు అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టావా ఇట్లా అయితే పైకే వస్తావు నేనేంటో నా సిన్సియారిటీ ఏంటో నా గొప్పతనం ఏంటో సార్కి బాగా తెలుసు ఎరా మీరేనా చెప్పండి సార్ చెప్పడం కాదు చెప్పు తీసి కొట్టాలి ఇంత మాత్రం దానికే చెప్పు తీసుకొని కొట్టడం ఎందుకులేండి సార్ ఏదో చిన్న కుర్రాడు బోర్డు అంత భవిష్యత్తు ఉంది ఈ సార్కి క్షమించేసి వదిలేసేయండి సార్ ఎండి గారు కొడతానంది ఆ కుర్రాన్ని కాదు ఎవరిని కమర్ని మనిషి అన్న కాస్తైనా సిగ్గు లజ్జ మానం అభిమానం ఉండాలయ్యా అవును మన ఛానల్ పరుగు తీయడానికి కాకపోతే ఏమిటి పనులు అవును నువ్వు ఆ రోజు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నా డౌట్ వచ్చింది ఏమని నీ పీత ప్రేమికి ఇంత మంచి ప్రేమ కథ ఎలా తట్టిందా అని ఏమయ్యా నువ్వు కూడా వీళ్ళకి సన్యాసిగానా లేదు సార్ అలా చేయడం తప్పని ఎంత చెప్పినా వినిపించుకోలేదు సార్ నోర్మోయ్ నువ్వు ఇంత నీచుడుగా నాకు ఎప్పుడదా తెలీదు నువ్వు చేసిన పనికి నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి పీకి పారేయాలి సార్ మీకు దండం పెడతాను అంత పని చేయకండి సార్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఉన్నాను సార్ ఏదో పనులు చేసినప్పుడు పెళ్ళాం పిల్లలు గుర్తు రాలేదా సరే ఈ రోజు నుంచి ఈ రఘురామ్ చీఫ్ ఏం చేయవా నువ్వు ఇతనికి అసిస్టెంట్ ఇకనైనా జాగ్రత్తగా బతుకు వెళ్ళు వెళ్తున్నా సార్ కోపడతారు ఎందుకండి వెళ్తున్నా లేదంటే ఓకే ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణమూర్తి భలేవర్ సార్ జరిగిందా చాలా బాధపడుతున్నాను కాకపోతే సీరియల్ డేట్ కూడా అరేంజ్ చేసాం ఇప్పుడు దాని టెలికాస్ట్ చేయలేదు అనుకో మన ఛానల్ మీద బ్యాడ్ వస్తుంది పెద్దవాడిగా నాకు సలహా ఒక్కరోజు టెలికాస్ట్ చేయడం కలుసుకోవడం ప్రోగ్రామ్ కంటే సీరియల్ అయితే రోజు వస్తుంది ఆ అమ్మాయి చూసి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి దీన్ని రియల్ స్టోరీగా పాపులర్ చేద్దాం దాంతో నీకు సేల్ జరుగుతుంది ఇటు మన ఛానల్కి మంచి పేరు వస్తుంది నువ్వు కాదంటే ఎంత నష్టమైనా సరే సీరియల్ ఆపేస్తాను ఓకే ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఒప్పేసుకో అవును కృష్ణమూర్తి గారు ఒప్పుకోండి
సరే సార్ రామశైలు ఈ సీరియల్ చాలా బాగుంది చూద్దిగానరా అయ్యయ్యో ఏడుపు కొట్టు సీరియల్ చూడటం నా వల్ల కాదు పిన్ని ఏడుపు కొట్టు సీరియల్ కాదక రియల్ లవ్ స్టోరీ రా చూద్దూ గాని వాళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పి రూమ్ తీసుకోవడం బాగుంది కదా అవునరా ఒకరైతే తిరుపతిలో కూడా రూమ్ ఎవరు కదా చూసావు బస్సు నువ్వెంత పాపులర్ అయిపోతున్నావా పాపులారిటీ ఎవరికి కావాలరా శైలజ కనిపిస్తే అంతే చాలు శైలజ కనిపిస్తే నాకు పెద్ద పార్టీ ఇవ్వాలి డెఫినెట్ గా ఇస్తాను అసలు శైలజ సీరియల్ చూస్తున్నట్టు శైలజ సీరియల్ చూస్తుంది నిన్ను కలుస్తుంది నీ ప్రేమ గెలుస్తుంది నా మాట నిలుస్తుంది చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్నడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం కదలని మందారం కరిగింది తూపుల వేడికి దాచిన బంగారం ఈ రోజే ఇద్దరికి సంతోషం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సందడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం ఎకాయకి చెప్పమ్మా ప్రజబిలో ఏముందో ముని పంట చూడు ఓసారి హబితే నెల రాదారి చిరునామా తెలిసే ఇక చూడు పగలు రే అనను తెరిచింది మనసే తలుపుంది హద్దుగిద్దనను అదిరిందే జానతనం ఓ అమ్మాయి తెర తీసే వెచ్చదనం అసలే చలికాలం ఆపై పడుచోళం విజిలేసే సన్నడం ఓ అమ్మాయి ఇంకేలా ఇంత ఎడం
పుట్టిన నీకొక గులాబీ ఇస్తావా చిలి చెంపకు లేదు మోమాటం అది ముద్దుల మైదానం పరుగెత్తే వయసు తొలి వేగం చూపే సమయం ఇప్పుడే గిలిగింతై కొలిచే కొసతో కలిపే స్నేహం నీడే కొసిరిందే కొండే తనం ఓ అమ్మాయి మెరిసిందే ఆడతనం వదిలే సన్న నటు ఓ అబ్బాయి నీదే రా కన్నెదనం కొంప మునిగింది సార్ ఏంటయ్యా మళ్ళీ ప్రాబ్లం మన చిన్నప్పుడు హీరోయిన్ దోబితో లేచిపోయింది సార్ దానికి పెద్ద ప్రాబ్లం ఏముందండి వెరీ సింపుల్ మ్యాటర్ కనపడటం లేదని పేపర్లో ఏంటండి రెండేళ్ళు అయిపోతుంది సీరియల్ సూపర్ ఐడియా ఏంట్రా నాకు రాబోయే ఐడియా నువ్వు ఇస్తావా ఇక్కడ బాస్ ఎవరు మరి నువ్వు డెసిషన్ ఎవరు తీసుకోవాలి ఇట్టింటావేంట్రా డెసిషన్ ఎవరు తీసుకోవాలి ఏ మాట రావట్లేదు ఏంటి నోరు పెగలదే సౌండ్ సౌండ్ రాదేంట్రా సౌండ్ సౌండ్ వస్తుంది అటు చెప్పినట్టు చెయ్యి అలాగే సార్ అలాగే కూర్చుంటామండి వెళ్ళా ఓకే సార్ చంపేస్తాను వద్దులే బాబు బాబా నేను నీకు బాబేంట్రా వద్దులే బాబు గారు ఉండాలక్కర్లేదా ఉండాలి సార్ బాస్కి తెలుసులేండి బాస్కని లేదా మేము తాగుతామా తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం చేసుకోండి సార్ ఏగలు తోలుకున్నా ఇగోకు మాత్రం తక్కువేం లేదు నీకు కవర్ పంపాడమ్మా ఇది నీకోసమే బాబాయ్ నాగా నీకోసం నమస్కారం వీడి తెలుగు తగలయ్యా అన్ని తప్పులే శైలజ గారికి మీ పుస్తకాన్ని మా పిల్లవాడు తెలియక అన్నవరం కాటేజ్ ఆఫీస్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు దేవుని పుస్తకం కనుక ఇందులోని అడ్రస్ కే పంపుతున్నాము మా పిల్లవాడు తెలియక చేసిన తప్పును క్షమించగలరు ఇట్లు సుబ్రహ్మణ్యం వీడేంటమ్మా బాబాయ్కి రాసే ఉత్తరం కూడా బాస్కి లీవ్ లెటర్ రాసినట్టు రాశాడు శైలు 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 ఏమైందమ్మా నేను మీతో అబద్ధం చెప్పాను బాబాయ్ నేను ఇక్కడ ఏ కోర్సు చేయట్లేదు బాబాయ్ ఆ పేరు మీద కొంతకాలం ఆగితే నేనా నేను ప్రేమించిన కృష్ణమూర్తి గారు కలుస్తారేమోనని కృష్ణమూర్తి ఎవరమ్మా అతను ఎక్కడ ఉంటాడు అదే తెలీదు బాబాయ్ నా అడ్రస్ తో ఇచ్చిన పుస్తకం ఆయనకి చేరలేదు ఇంకా కృష్ణమూర్తి గారిని కలిసే అవకాశమే లేదు ఏంటమ్మా ఇది బాబాయ్తో చెప్పావు కదా ఇంకొదిలే నీ కృష్ణమూర్తిని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది సరేనా